ఉత్తరాంధ్ర మీద ఈ మధ్య వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ కారిపోతుందండి. అందులోనూ విశాఖపట్నం అంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ. ఎంత ప్రేమ అంటే, విశాఖపట్నంలో ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని 3 ఏళ్లలో భారీగా సొంతం చేసుకున్నారు. ఎంత ప్రేమ అంటే, విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి గవర్నమెంట్ నడుపుతున్నారు ఇవాళ. విశాఖ నగరంలో ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం 128 ఎకరాల ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ స్థలాల్ని తాకట్టు పెట్టిందండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం చరిత్రలో ఇట్లా తాకట్టు పెట్టినటువంటి విషయం మనం వినలేదు. ఈ స్థలాలు కానీ ఈ భూములు కానీ ఏవి కూడా ప్రజానీకానికి సంబంధం లేని స్థలాలు కాదు ఇవి. వీటన్నిటిలో ఏదో గవర్నమెంట్ ఆఫీసో లేకపోతే ఏదో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటో ఉన్నాయి. అయినా కూడా ఏమాత్రం మరి సిగ్గు అనేది లేకుండా అప్పుల కోసం వీటిని తనఖా పెట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తహసీల్దార్ ఆఫీస్ నుంచి రైతు బజారు దాకా ఏం దొరికితే అది అక్కడ తాకట్టు పెట్టారు. ఈ లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ని తాకట్టు పెట్టారు 2.9 ఎకరాలంట. తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధారలో 1 ఎకరం. ఆర్ఎండ్బి క్వార్టర్లు 3 ఎకరాలు. పాలిటెక్నిక్ కాలేజీ అండి 23.58 ఎకరాలు. ఐఐటి ఇన్స్టిట్యూట్ 17.33 ఎకరాలు. రైతు బజారు, డైరీ ఫామ్ 30 ఎకరాలు ఉంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద దాన్ని, సెరికల్చర్ స్థలం అది 5.78 ఎకరాలట. పోలీస్ క్వార్టర్లు కూడా తాకట్టు పెట్టారండి విశాఖపట్నంలో 8 ఎకరాల 58 సెంట్లలో ఈ పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. పీడబ్ల్యూడి ఆఫీసు 3 ఎకరాల 50 సెంట్లు దాన్ని కూడా పెట్టారు. సో మొత్తం ఇవన్నీ కలిపి లిస్ట్ అంతా చూస్తే 128 ఎకరాల 63 సెంట్లు విశాఖపట్నం నగరంలోనండి ఇది. ఇది ఎక్కడో ఊరవతల కాదు. తర్వాత ఏదో చిన్న చేతక అప్పు కోసం కాదు ఈ తాకట్టు పెట్టింది. వీటన్నిటిని కూడా మార్టిగేజ్ చేసి అక్షరాల 23,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నది జగన్ ప్రభుత్వం. మొత్తం 8 బ్యాంకులకు తాకట్టు పెట్టారండి. యాక్చువల్గా 25,000 కోట్ల రూపాయలు కావాలి అని అడిగారు ఈ 8 బ్యాంకులను కూడా. అయితే అందులో చివరిలో SBI, రిజర్వ్ బ్యాంకు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అక్షంతలు వేసినాయి మీరు ఎట్లా పడితే అట్లా అప్పులు ఇస్తున్నారని. అందులో 2,000 కోట్లు చివరిలో ఇవ్వలేదన్నమాట. అందువల్ల ఇది 23,000 కోట్ల రూపాయలు అయింది విశాఖపట్నాన్ని తనఖా పెట్టి తీసుకున్నటువంటి అప్పు. మార్టిగేజ్ అంటే ఏదో ఓనర్షిప్ పేపర్లు బ్యాంకులకు ఇచ్చి తీసుకోవడం కూడా కాదండి. తనఖా పెడుతున్నట్టుగా రాసి రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు ఆ బ్యాంకులకి. సో విశాఖపట్నం మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడింది, ఈ రకంగా గిట్టుబాటు అయింది వాళ్ళకి, వాళ్ళ ప్రభుత్వం నడుపుకోవడానికి అప్పుల ద్వారా. సరే, పోలీ తీసుకున్నారు, ఇంతకీ డబ్బును అప్పుగా తీసుకుని ఏం చేశారు అనేది ప్రశ్న. పప్పులు బెల్లాల కింద బటన్ నొక్కి జగన్ గారు రాష్ట్రం అంతా కూడా ఆయనకి ఇష్టమైన చోట పనిచేశారండి. మరి 23,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో భూముల్ని తాకట్టు పెట్టి తీసుకొని ఆ డబ్బుతోటి ఉత్తరాంధ్రలో 2,000 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, ఒక వంతెన కట్టలేదు, ఒక కాలేజీ పెట్టలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదు. ఏం చేశారు అంటే అందరికీ పంచారు బటన్ నొక్కి, దానికోసం పేపర్లో యాడ్లు వేసుకున్నారు. మరి ఈ అప్పు మీద వడ్డీలు ఏటికేడాది పెరిగి తడిసి మోపిడై చివరికి డబ్బులు కట్టకపోతే పరిస్థితి ఏంటి? ఏమున్నది, విశాఖపట్నం భూములన్నీ కూడా ఆయా బ్యాంకులకు వెళ్ళిపోతాయి. అంటే తనఖా సమయమో జగన్ గారి ఓట్లు పెంచుకోవడానికి, ఆయన ఓటు బ్యాంకు స్ట్రెంగ్దన్ కావడానికి పోయేది మాత్రం విశాఖపట్నం భూములు అన్నమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే దాన్ని రాజధాని చేయాలని చెప్పి ఈ వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, మనం చూస్తున్నామండి ప్రతిరోజు. మరి ఉత్తరాంధ్రలో భూముల్ని తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టి తీసుకున్న 1,000 కోట్ల రూపాయల్ని ఉత్తరాంధ్ర మీద కానీ, విజయనగరం మీద కానీ, శ్రీకాకుళం మీద కానీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవటం, దాన్ని మాత్రం వాళ్ళు ఏమి ఎవరూ
ప్రశ్నించినటువంటి మరి దాఖలైతే లేదండి. అసలు ఈ ఆస్తుల్ని ఇట్లా తాకట్టు పెట్టి తీసుకుంటుంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తుల్ని ఈ బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఈ గుడివాడ అమర్నాథ్ గారు, ఈ తమ్మినేని సీతారాం గారు ఒక్కళ్ళు కూడా నోరు తెరవలేదండి. మరి నోరు తెరిస్తే మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే కూడా ఉండదు అనే భయమో ఏమో తెలియదు. సో ఇప్పుడు విశాఖని రాజధాని చేయాలి అనే దాని మీద కదా ఫోకస్ అంతా వైసీపీ ప్రభుత్వానిది. ఎందుకింత ప్రేమ మరి విశాఖపట్నం మీద, ఎందుకు రాజధాని చేయాలి అంటే బహుశా మరి భూములు చాలా ఉన్నాయి విశాఖపట్నంలో. ఆల్రెడీ విశాఖపట్నం ఒక పెద్ద సిటీ, ఇప్పుడు దాన్ని రాజధాని చేస్తే ఆ భూముల విలువ ఇంకా బాగా పెరిగి అప్పుడు విశాఖపట్నంలోని భూముల్ని తనఖా పెడితే ఇంకా ఎక్కువ అప్పులు వస్తాయి, అమ్ముకుంటే ఇంకా చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోటి మరి బట్టలు నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభావాన్ని, పాపులారిటీని పెంచుకోవచ్చు. సో ముందు చూపుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ వేశారని చెప్పి అనుకోవాలండి మనం. ఇందుకు వైసీపీ ఉత్తరాంధ్ర నాయకుల సహకారం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.